నమస్తే, వివరాలు చూద్దాం. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉరవకొండ దగ్గర పెళ్లి బృందం ఇన్నోవా కార్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇన్నోవాలో ప్రయాణిస్తున్న 8 మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారు. చనిపోయిన వారిని ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. పెళ్లి బృందం బళ్ళారి నుంచి నింబగల్లు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందం వెళ్తున్న వాహనం మొత్తం కూడా ప్రమాదానికి గురైంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్. విజయచంద్రిక, వివాహ వేడుకల్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఈ విషాద ఘటనలో 8 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఉరవకొండ మండలం నింబగల గ్రామానికి చెందిన వారు వివాహ వేడుకకు బళ్ళారికి, కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారికి హాజరయ్యారు. వివాహ వేడుకను ముగించుకున్నంతరం స్వగ్రామం నింబగలకు తిరిగి వస్తుండగా ఉరవకొండ సమీపంలోని బూదగావి గ్రామ సమీపంలో ఇన్నో వాహనాన్ని, ఒక కంటైనర్ వాహనం అతివేగంగా ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా అక్కడ స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదం లో ఇన్నో వాహనంలో ప్రయాణిస్తున్న పెళ్లి బృందానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో తీవ్ర విషాద ఛాయలు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. వారి రోజున మిన్నంటుతోంది. ఒకే కుటుంబానికి చెందిన వారు కొద్ది గంటల క్రితమే వివాహ వేడుకల్లో కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడిపి స్వగ్రామం నింబగల్లకు వస్తుండగా ఈ ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ తలడిల్లుతున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారు మొత్తంగా, ప్రమాదం మొత్తం కూడా తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ఇన్నో వాహనంలోనే చనిపోవడంతోనే తీవ్ర దిగ్భ్రాంతి గురవుతున్నారు. జరిగిన ఘటన పట్ల తీవ్ర విషాద ఛాయలు ఏర్పడ్డాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ఒక్కసారిగా ఈ ప్రమాదం, రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన వారు పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరగడంతో అక్కడ ఉన్న వారందరూ కూడా తీవ్ర విషాద వాతావరణంలో ఏర్పడ్డాయి. విజయచంద్రిక. రైట్ సురేష్, థ్యాంక్ యూ.